స్వామి శ్రీ పద్మావతి సంతాన లక్ష్మి శ్రీ పద్మావతి ధైర్య లక్ష్మి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి శ్రీకరి శుభకరి శ్రీ పద్మావతి శ్రీ చక్రవాసిని శ్రీ పద్మావతి శ్రీనివాస ప్రియ శ్రీ పద్మావతి శ్రీ శుభలక్ష్మి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి అమర వందిత శ్రీ పద్మావతి అమిత శుభప్రద శ్రీ పద్మావతి ఆనందకారిణి శ్రీ పద్మావతి ఆశ్రిత వత్సల శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి ఖగవాహిని శ్రీ పద్మావతి అంబుజలోచని శ్రీ పద్మావతి అనుదినమర్చిత శ్రీ పద్మావతి అలంకార ప్రియ శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి వందే లక్ష్మీం పరశివమయీం సర్వభూతాంతరస్థాం తేజోరూపాం కనకవసనాం సర్వభూషోజ్వలాంగీం బీజాపూరం కనకకలశం హేమపద్మం దధానాం ఆద్యాం శక్తిం అఖిలజననీం విష్ణువామాంక సంస్థాం. పంచమీ తీర్థ మహోత్సవాలు, కార్తీక నవాహ్నిక బ్రహ్మోత్సవాలను పరిపూర్ణం చేస్తూ ఉండేటువంటి దివ్య ఉత్సవాల్లో సిరుల తల్లి ఆ శ్రీచక్ర తాళ్వార్లతో సమేతంగా అక్కడ ఆసీన భంగిములో మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నది. ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మైచిదంజలిభరం వహతే వితీర్య అస్మై నకించిదుచితం కృతమిత్యథాంబ త్వం లజ్జసే కథయకో యముదారభావః. శ్రీచక్రతాళ్వార్లను అమ్మవారితో మనం సమానంగా వీక్షిస్తూ ఉన్నాం. లోకమాత పద్మావతీదేవి అనుగ్రహస్వరూపిణి యొక్క చక్రస్నానానికి విశేషంగా ఈనాడు పద్మసరోవరంలో స్నానమాచరించడానికి భక్త బృందాలు విచ్చేసి ఉన్నారు. కలియుగ దైవం శ్రీనివాస ప్రభు తపమాచరించినటువంటి పుణ్యప్రదేశం ఈ తిరుసుకనూరు. సూర్యనారాయణుణ్ణి ముందుంచుకుని తన హృదయ పద్మంపై నివసించే సిరుల తల్లి సాక్షాత్కారానికి దీక్షతో 12 తపశ్చర్య కొనసాగించినటువంటి శ్రీనివాస తపోభూమి ఇది. భృగు మహర్షి చేసిన అపరాధానికి కోపగించిన శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వదిలి వెళ్ళింది కొల్హాపురానికి. లక్ష్మీ విరహితుడైన శ్రీనివాసుడు సువర్ణ ముఖరీ తీరంలో స్వయంగా తన కుంతాయుధంతో సరోవరాన్ని తవ్వాడు. అదే ఈ పద్మసరోవరం. దేవలోకం నుండి బంగారు కమలాలను తెచ్చి ఈ సరోవరంలో ఉంచాడు. లోకమాత అనుగ్రహస్వరూపిణి అగణిత మహిమలకు నిలయమైన ఈ పద్మసరోవరంలో కార్తీక మాసంలో శుక్లపక్ష పంచమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రంలో శుక్రవారం నాడు స్వర్ణకమలంలో అవతరించింది. ఆ మంగళదేవత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని మెడలో తన కరకమలాలతో కల్హారమాలను సమర్పించినటువంటి ప్రదేశం ఇది. నిత్యానపాయనిగా శ్రీవారి వక్షస్సేను అలంకరించిన దివ్య తిరుమూర్తి యొక్క సాక్షాత్కారాన్ని మనం పొందుతూ ఉన్నాం. ఆ అమ్మవారిని దర్శించండి. పరిపూర్ణ హేమకుంభములు హస్తంబుల ధరించి ఇరువంక కరులు కొలువ బలగమై
వర శంఖ పద్మ మహాపద్మ మకరాది నిధులు నేమమున కొలువ వింజామరులు దాల్చి వెనుక దిక్కున దేవగంధర్వ గుహ్య కంగనులు కొలువ నెలవంక పలువంక ఇంద్రాది దివిజులు సేవాంజలులు మౌళి చేర్చి కొలువ భర్మ పంకజ కర్ణిక భద్రపీఠికాగ్రమున నిండుకులు ఉండి అఖిలలోక రక్షణము సేయు నిన్నేను ప్రస్తుతింతు అసమ సౌభాగ్య గుణధన్య అబ్ధికన్యా అని ఆ సిరుల తల్లిని చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అసమాన సౌభాగ్య గుణధన్యురాలైనటువంటి పద్మావతీదేవి ఈనాడు చిరునవ్వులు చిందిస్తూ ఆ శ్రీనివాసుడు పంపినటువంటి ఆ సారే చీర వివిధ ఆభరణాలు ఇవన్నిటినీ ధరించడానికి సంసిద్ధురాలై ఈ పద్మ సరోవర తీరంలో అభిషేకానికి సన్నద్ధంగా ఉంది. సలిలపూర్ణాలైన స్వర్ణ కలశాలను తొండాలతో ధరించి ఇరువైపులా నిలిచి ఏనుగులు సేవిస్తూ ఉంటే మూర్తివంతాలైనటువంటి శంఖ పద్మ మహాపద్మ మకరాది నిధులు చక్కగా పరిజనంలా హెచ్చరికలు చేస్తూ ఉంటే వింజామరలు దాల్చినటువంటి వెనుక దిక్కున దేవగంధర్వ గుహ్యగాంగనలందరూ సేవిస్తూ ఉంటే అన్ని వైపులా ఇంద్రాది దేవతలు తలలపై సేవాంజలులు నిలిపి సేవిస్తూ ఉంటే ఆ దిక్పాలకుల మధ్యలో బంగారు తామర పువ్వు దుద్దు సింహాసనం అధిష్ఠించి సకల భువన రక్షణ చేసేటువంటి అలమేలు మంగమ్మ పక్కన చక్రతాళ్వార్ల యొక్క సాక్షాత్కారం కూడా జరుగుతున్నది. అమ్మవారు వివిధ వాహనాల్లో ఈ పంచమి తీర్థ మహోత్సవంలో పాలు పంచుకున్నారు. కనుక చక్రతాళ్వార్లు ఎలా కనిపిస్తున్నారో చూడండి. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ మహాచక్రాయ మహాజ్వాలాయ దీప్తరూపాయ సర్వదుష్టభయంకరాయ మహాజ్వాలాయ దీప్తరూపాయ సర్వదుష్టభయంకరాయ ఊర్ధ్వజ్వాలాకేశాయ సహస్రాదిత్యదీప్త సంకాశాయ సహస్రశీర్షాయ పురుషాయ సహస్రబాహవే సర్వశక్తిమయాయ వేదసారాయ రససిద్ధాయ అగ్నిప్రహరణ దహదహ అని ఆ భవబంధాలను దహింపజేయమని చక్రతాళ్వారిని ప్రార్థిస్తామో ఆ చక్రతాళ్వార్ల యొక్క అవబృధంతో ఈ పంచమీ తీర్థ మహోత్సవాలు పరిపూర్ణమవుతాయి. వెడల వెడల నది వీధుల వీధుల తొడకి దైత్యులను దుంచగను కోటి సూర్యులకు కూటవ గూడుక చాటున నెరసేటి చక్రమా అన్నారు అన్నమాచార్యుల వారు. ఆ చక్రతాళ్వార్ల ఊరేగింపును కూడా అమ్మవారి ఊరెరుగింపుతో అనుసంధానంగా జరగటానికి మనం వీక్షించాం. ఈనాడు చక్రతాళ్వార్ల యొక్క ఆ అవగాహన స్నానంతో ఈ ఉత్సవాలు పరిపూర్ణమవుతాయని ఆ సమయంలో స్నానం చేయాలని విశేషంగా భక్త బృందాలు తరలి వచ్చారు. మహావిష్ణువు భక్తజన రక్షకుడు, అమ్మవారు భాగవత పక్షపాతి, భక్తుల్ని హింసించేవారిని కడదీర్చేటువంటి స్వభావం స్వామివారికి ఉంటుంది. అయితే వారిలో దయ అనేటువంటిది పెరగాలి. చక్రతాళ్వారిలో కానీ స్వామివారిలో కానీ ఆశ్రితుల్ని రక్షించాలి. అందుకనే అమ్మవారు అభయహస్తంతో వరదహస్తంతో ఈ యొక్క తిరుచానూరు క్షేత్రంలో విరాజిల్లుతూ ఉంది. అందుకే శ్రీనివాసుడు ఆ చక్ర ప్రయోగం చేసేటువంటి సమయాల్లో కాస్త ఆలోచించమని చెప్పి బోధ చేసేటువంటి సిరుల తల్లి ఈనాడు మనం చక్కగా వీక్షిస్తూ ఉన్నాం. ఆ అమ్మవారు ఎంత పరమ ప్రసన్నంగా కనిపిస్తూ ఉన్నారు. అభిషేకం అందుకోవాలంటే అమ్మవారికి ఎంతో ఆనందం. అందులో భక్తకోటికి అందరికీ కూడా ఈ యొక్క అమ్మవారికి మంగళాశాసనం చేసేటువంటి సమయం. మంగళమమ్మకున్ సకల మంగళమంబుజనేత్రకున్ జయామంగళమిందిరా సతికి మంగళమీ అలమేలు మంగకున్ మంగళమందునే మరియు మంగళమందును దేవలోక దివ్యాంగనలల్ల నీ సతికి ఆరతిలిత్తురు వెంకటేశ్వర. చక్రతాళ్వార్లతో కూడినటువంటి అమ్మవారికి చక్కగా హృదయంతో మంగళాశాసనం చేస్తూ ఉన్నారు భక్తకోటి అంతా కూడా. అమ్మవారు ఈనాడు సాక్షాత్కరిస్తూ ఉన్నారు ఈ పద్మ సరోవర తీరంలో అర్చామూర్తి అయి ఆ తల్లి ఊరేగి వచ్చి ఇక్కడ అవబృధాన్ని అందుకోవటానికి సిద్ధంగా. క్షీరోదకన్యకు శ్రీ మహాలక్ష్మికి కమలాయతాక్షికి కంబుకంఠికి
అఖిల లోకేశ్వరికి ఆమ్నాయ వినతకు కనక కేతక పుష్ప గర్భగౌరికి అధ అరుణాధరోష్ఠికి కరుణాధరోష్ఠికి అమర కిరీటకోట కోటి విటంక సంఘాట ఘటిత రత్నాంకుర ప్రభారాజి నీరాజిత శ్రీపాద పద్మ పీఠోపకంఠకు అంబురుహనాభుదేవికి ఆదిశక్తికి ఇందిరకు లోకమాతకు ఇగురువోడికి అలరు విల్కాని తల్లికి ఆశ్రితార్థకల్పవల్లికి మృక్కంగ గంటి మంటి. ఇందరు భక్తులు మేము ఇదిగో ఆ క్షీరాబ్ధి కన్యకు నమస్కారం చేయటానికి వచ్చాం. శ్రీ మహాలక్ష్మి, కమలాయతాక్షి, కంబుకంఠి, అఖిల లోకేశ్వరి, ఆమ్నాయ వినుత, కనకకేతక పుష్ప గర్భవర్ణ, అరుణాధరోష్ఠి, అమరకోటి కిరీట రత్నాంకుర కాంతిరాజుని రాజిత పాదపీఠ, ఆ కమలనాభు పట్టపు దేవికి మేము నమస్కరిస్తూ ఉన్నాం. మేము కృతార్థులమవుతూ ఉన్నాం, ఎందుకంటే అమ్మవారు ఆదిశక్తి, ఇందిరాదేవి, లోకమాత, ఆశ్రిత కల్పవల్లి. అందువల్ల అమ్మవారిని ఆశ్రయించడం వల్ల మనకు ఎంతో అభ్యుదయం కలుగుతుంది అనేటువంటి భావనతో అందరూ వచ్చారు. ఏ మధుప కైటభ సంహారం చేశాడు అటువంటి స్వామి యొక్క ధర్మపత్ని ఆ తల్లి. అయితే ఆ తల్లి గుండెలలో ఉండటం వల్ల అంబరీష చక్రవర్తులందరినీ కూడా స్వామి కాపాడాడు. ఈనాడు పద్మసరోవరంలో స్నానం చేయటానికి భక్తులు ఎందరో తరలి వచ్చారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. సోదరభావంతో అక్కడ నిలబడ్డారు. ఈ భాగవతానుబంధానికి ఉప్పొంగిపోతూ ఉన్నారు. అంబరీషుగావ చక్రమంపిన వారి చేరరో అరిది శంఖచక్రాది ఆయుధాలతో అని చెప్పి ఆ దివ్యుడైనటువంటి స్వామిని భావన చేస్తూ ఉన్నారు. ఆ స్వామి చక్రతాళ్వార్లతో ఎన్ని అద్భుతాలను సాధించాడు. అటువంటి దివ్యుడైనటువంటి చక్రతాళ్వార్లు అక్కడ ఉండగా అమ్మవారు అక్కడ నిలిచింది కనుక అమ్మవారి అనుగ్రహం మనకి తప్పకుండా లభిస్తుంది అని చెప్పి భక్తులు భావన చేస్తూ ఉన్నారు. శత సహస్రాపరాధముల్ సలుపు జనులగని కనలు స్వామి హితమించు జనకు బోలే ఉరువి నిర్దోషుడెవడంచు ఉచితమాడి చల్లబరుతూ గనుక మా జననివైతి. అమ్మా, స్వామో రక్షించాలంటే వారి చరిత్రలు ఏమిటి అని దర్శిస్తాడు. నువ్వు స్వామికి మనసులో దయను ఉప్పొంగిపోయేట్లు చేస్తూ ఉంటావు. అదిగో సుదర్శన ఆయుధం, శోభన దర్శనమస్య సుఖేన దృశ్యతే ఇతివా అన్నారు. అంటే రూప వైలక్షణ్యాన్ని, మంగళకరత్వాన్ని, సౌలభ్యాన్ని ఆ సుదర్శనాలవారిలో ఉండేటువంటి తత్వాన్ని మనం గుర్తెరగాలి. అనాయుధాసు అసురా అదేవాయని వినోదముగా ఋగ్వేదము తెలిపెడి సనాతనము విష్ణుచక్రధారణకును అనాది ప్రమాణమందే తెలియరు. ఆ విశిష్టాద్వైత మత ప్రవర్తకుడైనటువంటి రామానుజమునిని ఆశ్రయించినటువంటి, శరణాగతి చేసినటువంటి అన్నమయ్య, స్వామివారి పంచాయుధ స్తోత్రము చేసిన సుదర్శనాళ్వార్లను చాలా అద్భుతంగా అభివర్ణించారు. ఎందుకంటే గుణప్రభావానం అభిజ్ఞానమపి దర్శన మాత్రమేవ అస్య శోభనం ఇది సుదర్శన అన్నారు పరాశర భట్టర్ స్వామి. కనుక ఆ సుదర్శన స్వామిని ఆశ్రయించడం వల్లనే మనకు ధర్మదీక్ష అనేటువంటిది ఏర్పడుతోన్నది. అర్చక స్వాములు స్వస్తి పుణ్యాహవచనం ఇత్యాదులు శుద్ధి కోసం, వృద్ధి కోసం, అభ్యుదయం కోసం శ్రీకారం చుట్టారు. విష్ణుపురాణం, వామన పురాణం, మత్స్యపురాణాల్లో మనకు సుదర్శనమూర్తి యొక్క జన్మ వృత్తాంతం ప్రస్తావితమైంది. సూర్యుని తేజస్సును ఛాయాదేవి భరించలేకపోయింది. విశ్వకర్మ సూర్యుని యంత్రాన్ని సానబట్టి తేజస్సును తగ్గించాడు. ఆ రాలినటువంటి పొడితో సుదర్శన చక్రం నిర్మించాడు. అయితే ఆ చక్రాన్ని ధరించగలిగినటువంటి శక్తి ఒక శ్రీ మహావిష్ణువుకే ఉన్నది కనుక ఆయనకు సమర్పించాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. పూర్ణ ఫలమైనటువంటి నారికేళంతో తులసిని, మామిడి ఆకుల్ని అనుసంధానపరిచి చక్కగా స్వస్తి పుణ్యాహవచనాన్ని అర్చక స్వాములు చేస్తూ ఉన్నారు. తీసుకువచ్చినటువంటి సంభారముల్లో ఉండేటువంటి దోషములన్నిటినీ తొలగించడానికి సమస్త పుణ్య నదీ జలాలని, పుష్కర నదుల్ని అన్నిటినీ కూడా ఆ పూర్ణకరశంలోకి ఆవాహనం చేస్తూ ఉన్నారు. గంగేచ యమునే చైవ అని చెప్పి
ఆ దివ్యమైనటువంటి మంత్రాదులను పఠిస్తూ అనేకమైనటువంటి ఆ ఉత్సాహ సమయాల్లో మనం అమ్మవారి యొక్క కృపను పండించుకునేటువంటి ప్రార్థనలు చేస్తూ ఉండాలి. తల్లి నీదు కడగంటి చూట్కులని ఇవ్వటిల్లు దార పుత్ర వసుధ ధనధాన్య లాభము ఆయురారోగ్య భోగ భాగ్యాభివృద్ధి శాత్రవజయంబు శాశ్వత ఈశ్వరీయ సిద్ధి. అమ్మవారి యొక్క పద్మ సరోవర తీరంలో ఉండేటువంటి ఆ సిరుల తల్లి యొక్క కటాక్షం వల్ల పుత్ర సంతానం అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉంటుంది. పుత్ర పౌత్రాదులను వీక్షించేటువంటి ఆయుర్దాయము మంచి ఆరోగ్యము వస్తుంది. ధనము ధాన్యము ఇత్యాదుల కొరతే ఉండదు. అనేక భోగభాగ్యాలను అనుభవించడానికి ప్రతిబంధకంగా ఉండేటువంటి శత్రువులపై జయం వస్తుంది. అరిషడ్ వర్గాలను జయించగలుగుతాం. శాశ్వత ఐశ్వర్యమైనటువంటి మోక్షాన్ని కూడా అమ్మ కటాక్షం చేత శ్రీనివాసస్వామి ద్వారా పొందగలుగుతూ ఉన్నారు. కనుక ఎవడు నీకు అంజలి ఘటించు ఎప్పుడేమి అతని ఐశ్వర్యం అక్షరగతి నొసంగి కించిదు ఉచితోపకృతి సల్పునంచు సిగ్గు చెందదట ఇంత ఔదార్యమెందుగందు. అమ్మ ఎంతటి పరమ ఉదార స్వభావం, ఎంతటి విష్ణుభక్తులను అనుగ్రహించేటువంటి అమృతమైనటువంటి హృదయం కలిగినటువంటి తల్లివి. నీ ముఖాన్ని వీక్షిస్తూ ఉంటే చంద్రుడే గుర్తిస్తూ ఉన్నాడు. యథా ప్రహ్లాదన చంద్రహ అన్నారు. చంద్రుణ్ణి చూడంగానే సముద్రం ఎలా ఉప్పొంగిపోతుందో, కలువలు ఎలా వికసిస్తాయో, మల్లెలు ఎలా స్రవిస్తాయో, చంద్రకాంత శిలలు ఎలా ద్రవించిపోతాయో, అలా మా హృదయం ద్రవించిపోతోందమ్మా. మా నేత్రోత్పలాలు బాగా వికసిస్తూ ఉన్నాయి. మా భావనామృతం అనేటువంటిది ఒక సముద్రం వల్ల ఉప్పొంగిపోతూ ఉన్నదమ్మా. ఎంత యవని తిలకింతువో కటాక్షే క్షణముల అతడే శ్లాఘ్యుండు గుణవంతుడు అతడే బుద్ధిమంతుడు అతడే ధన్యుండు మహిత సూర్యుడు అతడే విక్రాంతుడు కులీనుడు అతడే సుమ్ము. తల్లి నీ రెండు కళ్ళతో ఈ అశేష భక్తకోటిలో ఎవరిని వీక్షిస్తూ ఉంటావో వాడే నిజంగా పొగడదగినటువంటి వాడు, గుణవంతుడు బుద్ధిమంతుడు ధన్యుడు మహాసూర్యుడు ధీరుడు సత్కులుడు. అటువంటి వాడే నీ యొక్క కృపకు పాత్రుడవుతూ ఉన్నాడమ్మా. అటువంటి కృపను పండించుకున్నటువంటి వారే ఈ పద్మ సరోవరానికి వచ్చి ఈ పాంచరాత్రి ఆగమ విహితంగా జరిగేటువంటి నీ అవబృధ స్నాన మహోత్సవాన్ని వీక్షించగలుగుతారు. అమృత సఖీ నీదు భ్రూలత యన్ముఖముగా రాత కృపన్ సంచలించునో తన్ముఖముగా ధృతి సరస్వతి మతి రతి శ్రీ సమృద్ధి సిద్ధి అహమహమిక చింది చింది పారు. అమ్మా నీ అనుగ్రహాన్ని గనక పండించుకున్నటువంటి వాళ్ళకి ఆ యొక్క చదువులు కానీ అనేకమైనటువంటి భోగభాగ్యాలు కానీ ధైర్యాదులు కానీ అన్నీ అహమహమికగా సుఖపట్టణ వాసతత్పరం జగతాం భాగ్యమనుగ్రహాత్మికాం. జగత్తుకే భాగ్యాన్ని అనుగ్రహించేటువంటి
ఆ సుఖపట్టణంలో ఉండేటువంటి సిరుల తల్లికి శ్రీనివాస స్వామి సమర్పించినటువంటి పసుపు బండ్యారాలు వచ్చాయి. పసుపు మండపాన్ని చేరుకునేటువంటి దివ్య నేపథ్యం, ఏనుగుపై చక్కగా తీసుకువచ్చారు ఆ శ్రీనివాస స్వామి ఇచ్చినటువంటి సారెను. ఎంతటి భాగ్యం, ఎంతటి మహత్వం! ఆ పసుపు కానీ, ఆ యొక్క తులసి కానీ, కుంకుమ కానీ సారె తీసుకురావడంలో ఎంతో దివ్యమైనటువంటి తాత్పర్యం ఉన్నది. భక్తులకు ఎంతో అనుబంధాన్ని, శ్రీనివాసునికి పద్మావతికి ఉండేటువంటి అనుబంధాన్ని గుర్తు చేసేటువంటిది. ఈ పర్వదినాడు స్వామికి వక్షస్థల లక్ష్మికి ఆ యొక్క ప్రత్యేక పూజలు జరిగాయి. తన పత్నికి స్వామి పంపించినటువంటి ఆ తులసి, కుంకుమ, పసుపు, పీతాంబరం, పణ్యారం ఇవన్నీ ఏనుగులపై ఊరేగింపుగా తిరుచానూరుకి ఆలయ మర్యాదలతో అందజేయటం గొప్ప అద్భుతమైనటువంటి సన్నివేశం. పసుపు మండపంతో ఈ యొక్క అవబృధ మహోత్సవానికి ముందు జరిగేటువంటి ఊరేగింపు పరిపూర్ణమవుతున్నది. కనుక పసుపు మండపానికి చేరేటువంటి పణ్యారాలను వీక్షిస్తూ భక్తకోటి ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. తరగని చెరగని సిరి సంపదలు పొందటానికి గొప్ప భాగ్యాన్ని ఇచ్చేటువంటిది ఆ కల్పవల్లి. ఎందుకంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క దివ్యమైనటువంటి పసుపు పణ్యారాలన్నీ కూడా వచ్చాయి. ద్విభుజ వ్యూహ లక్ష్మీ స్యాత్ బద్ధ పద్మాసన ప్రియ శ్రీనివాసాంగ మధ్యస్థ సుతరాం కేశవ ప్రియ తామేవ శరణం గచ్చ సర్వభావేన సత్వరం అని ఆ వ్యూహలక్ష్మిని ఎవరైతే శరణాగతి పొందాలి అని చెప్పి గురువుల ద్వారా ఉపదేశం పొందుతారో ఆ వ్యూహలక్ష్మికి అభిషేకం అయిన తరువాత అక్కడి నుంచి ఈ క్షేత్రానికి తీసుకురాబడినటువంటి పసుపు, కుంకుమ, తులసి, పణ్యారం, ఆ నగలు అన్నీ కూడా స్వామివారివి, అమ్మవారికి చేరుతూ ఉన్నాయి. ఇక్కడ లక్ష్మి వేరు, శ్రీనివాసుడు వేరు అని మనం భావించకుండా ఉభయల మధ్య ఉండేటువంటి దివ్యానుబంధాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కెర మోవికి చాంగుబళ వంటి కీర్తనలతో అన్నమాచార్యుల వారు అమ్మవారి యొక్క ప్రస్తుతి చేశారు. స్వామివారి యొక్క దయను పరోక్షంగా అభివర్ణించారు. ఆ సనత్కుమారాది యోగులు ఎంతో తమ దైన్యాన్ని, హైన్యాన్ని ఈ క్షేత్రంలో పోగొట్టుకున్నారు. కనుక అటువంటి క్షేత్రం దయాలోల తరంగాక్షి పూర్ణచంద్ర నిభానన జననీ సర్వలోకానాం మహాలక్ష్మి హరిప్రియ. అదిగో అమ్మవారి యొక్క హృదయలక్ష్మి యొక్క సన్నిధిలోంచి తీసుకువచ్చినటువంటి ఆ యొక్క నగలను, ఆ యొక్క పసుపు పణ్యారాలను అన్నిటినీ ఆదరంతో అమ్మవారికి పసుపు మండపం దగ్గర అందజేయటం అనేటువంటి జరుగుతున్నది. తిరుమల అర్చక బృందాలు, తిరుపతి అర్చక బృందాలు అనుసంధానం అవుతూ ఉండేటువంటి దివ్య నేపథ్యం. శ్రీకార్య నిర్వహణాధికారి శిరస్సుపై ఉంచుకుని ఆ అమూల్య ఆభరణాలను అమ్మవారికి స్వామి పక్షాన సమర్పిస్తూ ఉన్నారు. వ్యూహలక్ష్మీదేవి యొక్క కటాక్షం వల్ల వచ్చినటువంటి సంపద అది. సర్వ పాప హరాశైవ ప్రారబ్ధస్యాపి కర్మణ సంహృతౌతు క్షమాశైవ సర్వసంపత్ప్రదాయిని అని ఏ వ్యూహలక్ష్మిని మనం ప్రార్థించి అద్భుతమైనటువంటి సంపదల్ని మనవిగా చేసుకుంటూ ఉన్నామో, అక్షీణమైనటువంటి సంపదలని మనం చేసుకుంటున్నామో, అటువంటి వ్యూహలక్ష్మీదేవి సన్నిధి నుంచి పసుపు మండపానికి వచ్చినటువంటివి ఈ యొక్క సమర్పణలన్నీ కూడా. తస్యా వ్యూహ ప్రభేదాస్తు లక్ష్మీ సర్వపాప ప్రణాశిని తత్రయా వ్యూహలక్ష్మీ సాముగ్ధ కారుణ్య విగ్రహ అని చెప్పి కీర్తిస్తారు. అటువంటి వ్యూహలక్ష్మి నుంచి వచ్చినటువంటి ఆ పసుపుని, వాటిని ఈ అందుకునేటువంటి సన్నివేశంలో మన తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద జీయం గారులు, చిన్న జీయం గారులు విజయం చేసి ఉన్నారు. నిండు పున్నమినాడు సర్వ పూర్ణ కళలతో ప్రకాశిస్తూ ఉన్న చందమామ వంటి చక్కని ముఖారవిందంతో కాంతులీనుతూ ఉండేటువంటి ఆ మహాలక్ష్మీదేవి సర్వలోక జనని యొక్క వైభవం ఇదంతా.
ఆ శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రియురాలుగా ఉండటమే కాకుండా ఆశ్రయించిన భక్తులందరి మీద దయతో కూడిన కరుణారసాన్ని ప్రవహింపజేస్తూ విశాలమైనటువంటి కడకన్నులతో విరాజిల్లేటువంటి అలమేలు మంగమ్మకు అదిగో ఆ చీని చీనాంబరాలను అందజేసేటువంటి పసుపు కుంకుమలను పూలను అందజేసేటువంటి గొప్ప సన్నివేశం ఏనుగులపై తీసుకువచ్చారు. ఆ జగజ్జనని లక్ష్మీ కీర్తి జయా మూడు విధాలైన వ్యూహభేదాలతో వెలుగొందుతూ ఉంటుంది. అందులోనూ వెంకటాచలపతి యొక్క ధర్మపత్ని ఆ తల్లి యొక్క వైభవాన్ని మనం హృదయంలో నిక్షిప్తం చేసుకుందాం. తారి సారి విన్న వించ జానమిక నీవు తారి దప్ప తిరిగేవు తగవాహోరి తగవాహోరి సారి సారి విన్న వించ జానమిక నీవు తారి దప్ప తిరిగేవు తగవాహోరి తగవాహోరి కడువలచిన వాణి వలే నా కుప్పులోని సవరము కొంటబోయి చెప్పరాదు కడువలచిన వాణి వలే నా కుప్పులోని సవరము కొంటబోయి అప్పుడే ఒక్కతికిచ్చి తట్టవోరి నా తప్పుగాని నీ వల్ల తప్పు లేదు జనప్రియ శ్రీ పద్మావతి సర్వ ప్రియంకరి శ్రీ పద్మావతి సర్వ రంజని శ్రీ పద్మావతి సర్వ వశంకరి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి శ్రీ ఆది లక్ష్మి శ్రీ పద్మావతి గజలక్ష్మి శ్రీ పద్మావతి శ్రీ ధనలక్ష్మి
సుఖ బ్రహ్మ మునిధ్యేయే సదా పూజ్యే సనాతన పద్మోద్భవే మహాలక్ష్మి ప్రసన్నా భవమే సదా. ఈ తిరుచానూరు క్షేత్రంలో వృశ్చిక మాసం పంచమి రోజున అవబృధాన్ని సంకల్పించి ఆ రోజుకు ముందు 9వ రోజున ఆ గజధ్వజారోహణం చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. శేషవాహనం మొదలుగా అనేక వాహనాలపై అమ్మవారు ఈ తిరువీధుల్లో ఊరేగి వివిధ సన్మంగళాలను భక్తులకు సమర్పించారు. పాంచరాత్రాగమ సంప్రదాయానుసారం ఈ క్షేత్రంలో అన్ని అర్చన క్రియలు నిర్వర్తింపబడ్డాయి. ఆ యొక్క బ్రహ్మోత్సవ వైభవం అంతా కూడా ఈనాడు పరిపూర్ణమవుతూ ఉన్నది. ఈ పర్వదినం నాడు ఆలయ మర్యాదలతో తిరుమల క్షేత్రం నుంచి తీసుకురాబడినటువంటి ఆ పసుపు, తులసి, కుంకుమ, పీతాంబరం, పణ్యారం, నగలు అన్నీ కూడా అందించడం అనేటువంటి మహోత్సవ దీక్ష కొనసాగుతూ ఉన్నది. అమ్మవారికి ఇన్ని వాహనాలపై ఊరేగటం వల్ల కలిగినటువంటి ఆయాస పరిహారార్థం సుదర్శన స్వామితో అవబృధ స్నానాన్ని చక్కగా ఏర్పాటు చేశారు పద్మ సరోవర తీరంలో. కార్తీక పంచమి శ్రీనివాసునికి హృదయేశ్వరి అయినటువంటి అలమేలు మంగమ్మ పద్మ సరోవరానికి ఊరేగింపుగా వచ్చారు. ఇక చక్రస్నానం అనేటువంటి దాన్ని నిర్వహిస్తారు. అంటే చక్రతాళ్వాళ్లతో ఉండేటువంటి అమ్మవారికి దధి, మధు, క్షీర, హరిద్రాజల, నారికేళ జలాదులతో జరిగేటువంటి స్నపనాన్ని, పసుపు కుంకుమలతో కలకాలం నారీమణులు అందరూ కూడా విలసిల్లాలని చెప్పి గొప్ప భాగ్యాన్ని అందించేటువంటి ఉత్సవం నిర్వహింపబడుతుంది. తరగని సిరి సంపదలు భక్తకోటికి లభిస్తాయి. ఆముష్మిక ప్రాప్తి అందరికీ సిద్ధిస్తుంది. లక్షలాది మంది భక్తులు ఇప్పటికే పద్మ సరోవరంలో చేరి ధన్యులవుతూ ఉన్నారు. అటువంటి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవ శోభాయాత్రను మనం వీక్షిస్తూ ఉన్నాం. చరణ కిసలయ్యములకు ఆ యొక్క దివ్యమైనటువంటి శక్తిని అమ్మవారి అనుగ్రహించడం వల్ల భక్తకోటి ఈ శోభాయాత్రలో పాలు పంచుకుంటున్నారు. అసలు ఇక్కడ పాలు పంచుకునేటువంటి భక్తులకే కాదు, త్రిమూర్తులకు కూడా అమ్మవారే శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నారు అన్నాడు శ్రీనాథ మహాకవి కాశీఖండంలో. బ్రహ్మ పుట్టించు మనుచు నారాయణుండు హరుడు హరియించు భువనంబులు అవసరమున ఇందు సమకూరు వీరికి ప్రభావము ఇవు కలుగంగ బట్టి కాక ఇందువదన. బ్రహ్మ సృజన చేస్తూ ఉన్నట్లు, విష్ణువు పరిపాలిస్తున్నట్లు, లయ సమయంలో రుద్రుడు సమయిస్తున్నట్లు కనిపిస్తూ ఉన్నది. వాస్తవానికి అన్నిటికీ నీవు ఉన్నావు కనుక నీవు లేని సమయంలో వీళ్ళకి సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఓ చంద్రవదన, నీ కటాక్షమే ఈ యొక్క జీవులందరికీ ఇంతటి మహత్వం అనేటువంటిది రావటం, ఆ ఏనుగుల యొక్క ఊరేగింపులో అమ్మవారి యొక్క సారె రావడాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అమ్మవారి దయ మనపైన బాగా ప్రసరించాలి. ఎందుకంటే పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు, ధర్మము విచారించ తగు నీకు అమ్మ, పాల జలధి కన్యవు పద్మాసనివి నీవు, పాలపండే శ్రీవెంకటపతి దేవివి, ఏలిన ఇతని బంట్లకు ఇహపరాలిచ్చి మా పాల కలిగితివి సంబంధము మేలమ్మ అన్నారు తిరుమల ఆలయ కవి అన్నమయ్య. అలా దిక్పాలకులు అందరికీ కూడా గొప్ప శక్తిని అమ్మవారే అనుగ్రహిస్తూ ఉన్నారు. తూర్పు దిక్కుకు మరి ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరుతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి రుద్రుడు దిక్పాలకులుగా విరాజిల్లుతూ ఉన్నారంటే ఆ జగదేక పతి అయినటువంటి శ్రీనివాసుని అర్ధాంగి యొక్క కరుణా కటాక్షాలు వాళ్లపై ఉండటం వల్లే ఆ దిక్పాలకత్వాన్ని వాళ్ళు నెరపుతూ ఉన్నారు. కనుక సర్వభూపాలుల చేత ఆరాధింపబడేటువంటిది ఆ రమాదేవి. ఆ తల్లి యొక్క అనుగ్రహం వల్లనే వీళ్ళందరికీ కూడా ఇంతటి అధికార సంపదలు వస్తూ ఉన్నాయి. కనుక అమ్మకు మంగళాశాసనం చేయాలి. ఈ పసుపు పణ్యారాల యొక్క ఊరెరిగింపు ఏనుగులతో కూడినప్పుడు చాగుబళా జగత్పతికి, చాగుబళా జగదేక మాతకున్, చాగుబళా
రమేశునకు చాగుబళా అలమేలు మంగకున్ చాగుబళా ఎటంచు కడు చక్కని కాంతను వీధి వీధి మీరేగగయిత్తు రారతులు అనేక విధంబుల వెంకటేశ్వర. అదిగో శ్రీనివాసస్వామి యొక్క దివ్య ముఖ సాక్షాత్కారం. తాను తిరుమలలో లేను, తిరుసుకనూరులోనే ఉన్నాను అనేటువంటి దివ్యమైనటువంటి ప్రబోధం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమంగా మనకు అందిస్తూ ఉన్నాడు. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండల భూషితాంగం. ఆ హైమోర్ధ్వపుండ్రములతో కూడినటువంటి స్వామి ముఖబింబాన్ని తిరుమల క్షేత్రంలో స్వామి పుష్కరిణీ తీరంలో వీక్షించినట్లుగా మనం ఈ పద్మ సరోవర తీరంలో వీక్షించాం. కనుక అటువంటి స్వామి యొక్క తిరుమూర్తి ఇక్కడే ఉన్నాడు అనేటువంటి భావనతో మనం ఉండాలి. ఎందుకంటే స్వామివారికి ఇప్పుడు అక్కడేం పూజాదికాలు జరగడం లేదు, ఆలయం ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్నది. స్వామి తన వైభవాన్ని అంతా కూడా నింపి ఉంచాడు ఈ యొక్క పద్మ సరోవర క్షేత్రంలో. అమ్మవారికి జరిగేటువంటి ఈ అవగాహన సేవా స్ఫూర్తితో పాలు పంచుకుంటున్నటువంటి భక్తుల సంరక్షణ దీక్షలో. కనుక నీవే తప్ప ఇతఃపరంబెరుగాని శరణాగతిని పొంది మొసలి బారి నుండి ఏ విధంగా భాగవతోత్తముడైనటువంటి గజేంద్రుడు రక్షణ పొందాడో మనం అటువంటి శరణాగతి మార్గంలో ఉండాలి. గజేంద్రుడు ఆశ్రయించిన శరణాగతి మార్గాన్ని ప్రతి జీవుడు ఆశ్రయించాలన్న సందేశం మనకి ఇక్కడ చక్కగా కనిపిస్తూ ఉన్నది ఈ యొక్క శోభాయాత్రలో. చొచ్చితి తల్లి నీ మరుగు సొంపుగని కరుణా కటాక్షమెట్లిచ్చదో నాకు నేడు పరమేశ్వరి ఓ అలమేలు మంగ నీ మచ్చిక నంచు తరుణి మన్ననే నిటుగంటి నీకు నా బచ్చన మాటలేమిటికి బ్రాతిదె చూడగ వెంకటేశ్వర. దిక్కుల భారాన్ని 8 దిగ్గజాలు వహిస్తూ ఉన్నాయి. కనుక గజమే శ్రీనివాసునికి పద్మావతి అమ్మవారికి తొలిసారిగా పరిచయానికి మూలమైంది. కళ్యాణ వేళలో కూడా ఆ యొక్క వైభవంలో పాలు పంచుకున్నది. కనుక గజములపై అమ్మవారి యొక్క పసుపు కుంకుమలు తీసుకురావడం చాలా సహజంగా హర్షభావబంధురంగా ఉన్నది. ఎందుకంటే అమ్మవారు ఆ గజరాజాల అభిషేకంతోనే ఈ యొక్క క్షేత్రంలో అమ్మను ఆరాధించాయి. అమ్మవారు సాక్షాత్కరించినప్పుడు దిగ్గజాలన్నీ కూడా కనక కలశాలతో ఆ అమ్మవారి యొక్క ఆరాధనలో తరించాయి. అగ్రే భర్తు సరసిజమయే భద్రపీఠే నిషన్నాం అంభోరాసే అధిగత సుధా సంప్లవాదుత్థితాంత్వం పుష్పాసార స్థగిత భువనై పుష్కలావర్తకాద్యై క్లుప్తారంభా కనక కలసై అభ్యసించన్ గజేంద్రాహనరు. శ్రీస్తుతిలో వేదాంత దేశకులు వారు అంటే గజరాజులు ఆ సమయంలో భక్తితో అభిషేకించాయి పాలకడల్లో ప్రభవించినటువంటి ఆ సిరుల తల్లి. మళ్ళా ఇక్కడ పద్మ సరోవరంలో శ్రీనివాసుని యొక్క తపస్సుకు ఫలమై ఆ తల్లి ఆవిర్భవించింది. దిగస్తిభి కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతన్నమామి జగతాం జననీం అశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. దిగ్గజాలు తొండాల అంచులతో బంగారు కలశాలని ధరించి ఆకాశగంగా నది అందలి స్వచ్ఛమైన జలంతో ఆ లోకమాతను అభిషేకించాయి. జగత్తులకు జనని సర్వలోకాలకు ప్రభు అయినటువంటి విష్ణు యొక్క తపస్సు వల్ల ఆ గృహిణి సాక్షాత్కరించింది పద్మ సరోవర తీరంలో. అమృత సముద్రపుత్రి అయినటువంటి అమ్మవారి భావనే ప్రాతకాలంలో మనం చేయాలన్నారు ఆదిశంకరులు. కనుక ఆ దిగ్గజాలతో అభిషేకాన్ని అందుకున్నటువంటి అమ్మవారికి ఈనాడు పసుపు పణ్యారాలు గజములపై తీసుకురావడం సహజంగా ఉన్నది. అమ్మవారు పరమసుకుమారిని. అటువంటి తల్లి సంపదల చేత మన ఇంద్రియాలని ఆనందానికి మూలమయ్యేట్లుగా చూస్తుంది. సంపత్కరాణి సకలేంద్రియ నందనాన్ని సామ్రాజ్యదాన నిరతాన్ని సరోరుహాక్షి త్వద్వందనాన్ని దురితాహరణోద్యతాన్ని మామేవ మాతరనిశం కలయంతు మన్ని. అమ్మ పశు పణ్యారాలతో గజరాజులపై జరిగేటువంటి శోభాయాత్రలో నీకు వందనం సంపత్కరమవుతూ ఉన్నది. నీవు మా సర్వేంద్రియాలను ఆనందపరుస్తూ ఉన్నావు. సామ్రాజ్యాన్ని సమకూర్చేవి నీ యొక్క దృక్కులు.
పాపాలని సమూలంగా పెకలించడానికి సిద్ధంగా ఉన్నాయి. మా యొక్క నమస్కారంతో చేసేటువంటి శరణాగతి భావాలు, అహోరాత్రాలు నిన్నే ఆరాధించేటువంటి మేము తప్పకుండా నీ దయవల్ల కృతార్థులమవుతామనే విశ్వాసంతో భక్తకోటి పాలు పంచుకుని తరిస్తూ ఉన్నారు. చీరవాడవు పాలు దచ్చితివి గాన, పసిడి బోలినది చేపట్టెను నీ కరము. పసిడి చీరవాడవు ¡Gracias!
చిరవాడవు పాలు దచ్చితివి గాన పసిడి బోలినది చేపట్టెను నీ కరము పసిడి చిరవాడవు నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందుశీతలాం. ఆ శోభాయాత్ర ఏనుగులతో అర్చక స్వాములతో అత్యంత భాగవత శ్రేణితో విరాజమానంగా ముందుకు సాగుతూ ఉన్నది. వైష్ణవ దివ్య తత్వమంతా కూడా ఒక మధురాతి మధురమైనటువంటి తేనెవాకై ప్రవహిస్తూ ఉన్నది. ఎందుకంటే కోరికలు వదలి భగవత్పరమైనటువంటి లక్ష్యము కలిగి భోగ్య వస్తువులపై పూర్తిగా వైరాగ్యము కలిగి ఉండటమే వైష్ణవము. మాటిమాటికి తనలో తల ఎత్తేటువంటి కోపము మాత్సర్యము మొదలైనటువంటి దుర్గుణాలను నివారించుకోవడమే వైష్ణవ మతతత్వం. శరీరానికి సంబంధమై సుడివలె చుట్టుకున్నటువంటి సుఖదుఖాది ద్వంద్వాలతో తగులుకోకుండా తాను దేహమునకు సుఖదుఖాలకు అతీతుణ్ణి అనేటువంటి భావంతో ఉండటమే వైష్ణవమత రహస్యం. శ్రోత్ర త్వక్ చక్షురాదులుగా ఇంద్రియాలతో బంధింపబడేటువంటి వాటికి దాసుడై తపించకుండా ఉండటమే వైష్ణవమత సారం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని భగవంతుడు ఆనికత్య ఇచ్చినట్లుగా పూనికతో సాత్విక త్యాగి తన సకలోపాయాలను వదిలి భగవంతుని శరణుజొచ్చడమే నిజమైన వైష్ణవం. ఆ వెంకటాచలపతి యొక్క పవిత్ర నామాన్ని శ్రీనివాస లక్ష్మీ సహిత అని కీర్తిస్తూ భక్త బృందాలు భక్తి శరణాగతి అనేటువంటి వాటి మాధ్యమంగా ఈ శోభాయాత్రలో పాలుపంచుకుంటూ ఉన్నారు. అమ్మవారికి ఈనాడు ఎవరైతే ఈ పసుపు కుంకుమల సమర్పణం అనేటువంటి శోభాయాత్రలో పాలు పంచుకుంటూ ఉన్నారో కోరికలను వదిలినటువంటి వారు, విరక్తి కలిగినటువంటి వారు, కోపమాత్సర్యాదులు ఇంచుక కూడా లేనటువంటి వాళ్ళు, సుఖదుఖాది ద్వంద్వమోహమునకు అతీతమైనటువంటి వారు, ఇంద్రియాలని నిగ్రహించుకున్నటువంటి వాళ్ళు, సకల ఉపాయములు వదిలి భగవంతుణ్ణి శరణుజొచ్చడం అనేటువంటి ఆ దివ్య భవ్య మార్గంలో ఉన్నటువంటి ఊర్ధ్వపుండ్రధారులు అమ్మవారి సన్నిధికి పసుపు పణ్యారాలు తీసుకువచ్చారు. కనుక ఎటువంటి మదమత్సరము లేనటువంటి వారి యొక్క సేవను అమ్మవారు అందుకుంటూ ఉన్నారు. ఎంత వైభవంగా ఆ పద్మావతికి పుష్పమాల అలంకరణ జరుగుతూ ఉన్నది. అదిగో చక్కగా అమ్మవారికి సమర్పణం జరిగినటువంటి ఆ జడను, పూల జడను, మెడలో మాలికను సళ్ళింపు చేస్తూ ఉన్నారు. అంటే అమ్మవారు అభిషేక యోగ్యమైనటువంటి ఆ స్నాన శాటీలను ధరించనున్నారు. అమ్మవారు బంగారు చీరలో మనకు కనువిందు చేస్తూ ఉన్నారు. చూడండి, బంగారు తల్లి చక్కగా బంగారు చీరలో మనకు కనువిందు చేస్తూ ఉన్నారు. చక్రతాళ్వార్లు కూడా బంగారు వస్త్రాన్ని ధరించి ఉన్నారు. వివిధమైనటువంటి మణులతో అలంకృతమై ఉన్నది ఆ దివ్యమైనటువంటి అమ్మవారు చక్రతాళ్వార్లు అలంకరించుకున్నటువంటి వస్త్రయుగులం. అర్చక స్వాములు ఆ దివ్యమైనటువంటి పంచమి తీర్థ మహోత్సవాన్ని నిర్విఘ్నంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. విశ్వక్సేన ప్రార్థన చేస్తూ యస్యద్విరదవక్త్రాద్యా పారిషద్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీ మహావిష్ణు యొక్క సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేన ఆరాధనం, అదేవిధంగా స్వస్తి పుణ్యాహవచనం, ఇవన్నీ కూడా పవిత్రంగా ముందుకు కొనసాగింపజేశారు అర్చక స్వాములు తిరుమంత్రాలతో. భక్తికి అమ్మవారు కానీ స్వామివారు కానీ సులభులైపోతూ ఉంటారు. అందువల్ల భక్తితో ఎంతో దివ్యమైనటువంటి తాదాత్మ్య స్థితిని పొందుతూ ఉన్నారు ఇక్కడికి విచ్చేసినటువంటి తీర్థ ప్రజ అందరూ కూడా. ఎందుకంటే ఆ శ్రీమన్నారాయణ్ణి అందరూ కూడా సేవించాలి. అమ్మవారితో ఉండేటువంటి ఆ స్వామియే మనకు సర్వదా ఆశ్రయణీయుడు. ఆ అమ్మవారు ఈనాడు చతుర్భుజయే సాక్షాత్కరిస్తూ ఉన్నది. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ధూపదీపాదులతో ఉపచారాలు అందిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్ కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమలకోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. అశేషంగా పద్మసరోవరంలో స్నానం ఆచరించడానికి యోగ్యమైనటువంటి వస్త్రాలను ధరించి ఇప్పటికే పద్మసరోవరంలో గుంపులు గుంపులుగా జనం చేరారు. ఇసుకరాలనంతటి జనం నీరాళి మండపం చుట్టూ కూడా చేరిపోయారు పద్మసరోవరంలో. ఎంతటి ఆహ్లాదం ఆ అమ్మవారిని దర్శిస్తే. నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందుశీతలాం. ఆ ధూపదీప కైంకర్యాలు నెమిలియీకలను పూంచినటువంటి వింజామరలతో ఛత్రచామర మర్యాదలు అందుకుంటూ ఉన్నది తల్లి. షోడశ కళానిధికి షోడశోపచారములు అంటూ ఉంటారు. అటువంటి అన్నమయ్య కీర్తనని ఆలపించేటువంటి వారు ఆ హృదయేశ్వరికి కూడా అటువంటి కైంకర్యాలు అందజేస్తూ ఉంటే పులకించిపోతూ ఉన్నారు. ఆ చక్రతాళ్వార్ల యొక్క వైభవాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. వింజామరలు చక్రతాళ్వార్ల యొక్క వలె మనకు కనిపిస్తూ ఉన్నాయి. అమ్మవారికి దర్పణ కైంకర్యాన్ని కూడా అందించారు. అదిగో అమ్మవారు ధూపదీపాదులతో ఆరాధింపబడి దర్పణ కైంకర్యాన్ని అందుకున్నారు. ముందు భాగాన్నే కాదు వెనుకాల చక్కగా జడను కూడా అమ్మవారు అలంకరించుకున్నారు. ఎందుకంటే శ్రీనివాసస్వామి ముందు సిగ్గుతో ఆ తల్లి తల వంచుకుంటే పూల జడ స్వామివారికి కనిపిస్తుంది. కాబట్టి ఆ పూల జడ కూడా చక్కగా ఉన్నదా లేదా అని చెప్పి కులుకగా నడవరు కొమ్మలాల జలజల రాలిని జాజులు మాయమ్మకు అని చెప్పి కీర్తింపబడినటువంటి అలవేలు మంగమ్మ సుకుమార సుమగాత్ర ఈనాడు చక్కగా భక్తకోటి చేత దివ్యమైనటువంటి శరణాగతి భావాలను అందుకుంటూ ధూపదీప నీరాజనాది పరివశ్యలో తృప్తులవుతూ ఉన్నారు. అమ్మవారి ముఖాన్ని వీక్షించి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. నమామి మంగళాం దేవీం విష్ణు వక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం. అమ్మా, ఈ షోడశోపచారాల్లో ఆ తిరుహారాలను నువ్వు అందుకుంటూ ఉన్నావా. విలక్షణమైనటువంటి నీకు సమర్పించేటువంటి పుష్పమాలికలు నీకు దాసుడిగా ఉండేటువంటి చక్రతాళ్వార్లు అందుకునేటువంటి ఆ పుష్పమాలికలు ముందుగా నీకే సమర్పణం చేయబడుతూ ఉన్నాయమ్మా. ధనధాన్యకరీం సిద్ధిం శ్రేణ సౌమ్యాం శుభప్రదాం నృప వేష్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదాం. ఆశ్రితులైనటువంటి వారందరికీ కూడా సువర్ణము ఇత్యాది సకల విధములైనటువంటి సంపదలను అందించేటువంటి సిరుల తల్లిని ఆశ్రయించడానికి ఎన్ని ప్రాంతాల నుంచి భక్త బృందాలు తరలివచ్చి తరించిపోతూ ఉన్నారు. చెక్కుల మీది తమలూ బూటలు ములక చన్నుల మీది ముందు చంద్రవంకలు
చెక్కుల మీది కమలూ పుటలు Say good.